హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరగడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు అలాగే మనకు రేపటి నుంచి అన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు షాప్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్ అండ్ బఫర్ జోన్స్ మాత్రం ఓపెన్ చేయకూడదు అని చెప్పారు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కీమ్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సో మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే ట్రైన్స్ తిరుగుతాయి అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు రెండు వందల నాన్ ఏసీ ట్రైన్స్కి అయితే పర్మిషన్ ఇచ్చాము అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి మనకు ట్రైన్స్ అయితే తిరుగుతాయి ఒక టూ త్రీ డేస్లోనే మనకు దానికి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అలాగే మనకు కంపల్సరీ రిజర్వ్ చేసుకున్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు అలాగే మనకు రేపటి నుంచి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో బస్సెస్ అన్ని మనకు బస్ స్టాండ్ డిపోలకు అయితే ఆల్రెడీ చేరిపోయినాయి సో రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి సో మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే బస్సెస్ అయితే తిరుగుతాయి అలాగే ఒక బస్సులో ఇరవై మందిని మాత్రమే ఎక్కించుకుంటారు అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ బై డిపెండ్ అయి ఉంటుంది అలాగే మనకు రేట్స్ కూడా ఏం పెంచట్లేదు అని చెప్పారు అంటే ఆర్టీసీలో ఛార్జెస్ అయితే ఏమైనా పెరుగుతాయేమో అనుకున్నారు కానీ ఎందుకంటే తక్కువ సీట్లే ఉన్నాయి కదా రేట్స్ ఏమైనా ఇంక్రీస్ చేస్తారేమో అనుకున్నారు కానీ గవర్నమెంట్ అయితే రేట్స్ ఎలాంటి రేట్స్ అయితే పెంచట్లేదు అని చెప్పారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత చిన్నపిల్లలు వీళ్ళని మాత్రం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావడానికి మాత్రం అలౌ చేయొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది సో రేపటి నుంచి మనకు ఆరెంజ్ జోన్స్ గ్రీన్ జోన్స్ అలాగే రెడ్ జోన్స్లో కూడా రేపటి నుంచి అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు మనకు సెలూన్స్ కానివ్వండి కిరాణా స్టోర్స్ మొత్తం అన్ని ఓపెన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే భౌతిక దూరం అయితే పాటించాలి ఆర్టీసీ బస్సులో చూసుకుంటే కనుక మనకు ఒక డిపో నుంచి ఇంకొక డిపోకు మాత్రమే వెళ్తాయి బస్సులు మధ్యలో మళ్ళీ ఎవరినైనా ఎక్కించుకోవడము దింపడం అయితే దింపుతారు కానీ ఎక్కించుకోరు అలాగే మనకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కంపల్సరీ ఫేస్ మాస్క్ అయితే కట్టుకోవాలి టికెట్లైతే మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పారు కొన్ని కొన్ని పల్లె వెలుగుల బస్సు వీటికి మాత్రం డిపోలోనే టికెట్ ఇచ్చి ఎక్కిస్తారనమాట కండక్టర్ ఉండరు డైరెక్ట్గా డ్రైవర్ మాత్రమే ఉంటారు ఒక సీట్లో మనకు ఏదైతే సీట్ ఇస్తారో ఆ సీట్లోనే కూర్చోవాలి వేరే సీట్కి అయితే వెళ్ళకూడదు సో మొత్తం చూసుకుంటే కనుక పదహారు వందల ఎనభై మూడు బస్సులు అయితే రేపటి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి ఇప్పుడే అన్ని డిపోస్కి ఏంటంటే అన్ని బస్సెస్ బయటకు అయితే తీశారు మనకు రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో బస్ స్టాండ్కి వెళ్తే ఆ బస్సెస్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటే మీరు వెళ్ళొచ్చు సో మనకేంటంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేదానికైతే మనం ఇంకా పర్మిషన్ అయితే రాలేదు సో మనం ఆంధ్ర నుంచి తెలంగాణ కానివ్వండి ఆంధ్ర నుంచి మహారాష్ట్ర కానివ్వండి సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి అయితే ఇంకా పర్మిషన్ అయితే మనకు గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మనకు ఒక ప్లేస్ నుంచి అయితే ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి అయితే బస్సెస్ ఉన్నాయి రేపటి ఫస్ట్ రోజు కాబట్టి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ డే కంపల్సరీ మాస్క్ కానివ్వండి అలాగే ప్రతి బస్సులో ఏంటంటే శానిటైజర్స్ కూడా పెడతాము అని చెప్పారు సో శానిటైజ్ చేసుకున్న తర్వాతనే ఎక్కిస్తాము అలాగే టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మల్ స్క్రీనింగ్లు అంటే మన థర్మోమీటర్లు ఇవి యూజ్ చేసి ఎక్కేటప్పుడే ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి అని చెప్పి చెక్ చేస్తారంట సో మనకు ఏంటంటే కనుక ఇప్పుడు కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా అన్ని బస్సెస్ అయితే తిప్పట్లేదు మనకు చాలా బస్సెస్ ఉంటాయి కదా నార్మల్గా ఏదైతే షెడ్యూల్ ప్రకారం నడిచే బస్సులు అయితే తిరగవు అన్ని తిరగవు కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకైతే తిప్పుతున్నారు ప్రస్తుతానికి సో ఒక టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ పోయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి అన్ని బస్సెస్ అయితే బయటికి తీయడానికి అవకాశాలు ఉన్నాయి సో వేరే రాష్ట్రాలకు వెళ్ళట్లేదు కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బస్సెసే ఉంటాయి సో కాబట్టి ఎవరైతే బస్సెస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ రేపటి నుంచి మీరు బస్ స్టాండ్కి వెళ్ళి సో మీ ప్లేస్కి వెళ్ళాల్సిన బస్సుకు అయితే వెళ్ళచ్చు సో అలాగే మనకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే మాత్రం మనం ఇంకా పాస్లైతే అయితే అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా అయితే పంపించట్లేదు మనకు తెలంగాణకి వెళ్ళాలంటే మాత్రం కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్ర మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు సంబంధించినంతవరకు అయితే ఎవరిని ఇప్పటికే పాస్లు అయితే జారీ చేయొద్దా అని చెప్పి గవర్నమెంట్కి అయితే ఆదేశాలు ఇచ్చారు సో ఈ బస్సెస్కు సంబంధించిన అప్డేట్ ఇద్దామని ఆ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి బస్సు అయితే స్టార్ట్ అవుతాయి సో బస్ స్టాండ్కి వెళ్తే మీకు బస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి అలాగే మనకు టికెట్స్కి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పారు సో స్పందన వెబ్సైట్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెక్ చేసుకోవచ్చు ఈరోజు సాయంత్రం నుంచి అయితే మనకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఒకసారి స్పందన వెబ్సైట్ అయితే చెక్ చేయండి ఒకవేళ సో మీకు ఏ టైమింగ్లో బస్సు ఉంది అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్సే కాబట్టి ఒకవేళ సీట్స్ ఫిల్ అయితే మీరు బస్సుకు అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కించుకోరు సో మనకు భౌతిక దూరం పాటిస్తూనే సీట్స్ ఫిట్టింగ్ అయితే చేంజ్ చేశారు ఒక బస్సులో సో సపోజ్ ఫార్టీ సీట్స్ ఉంటే దాన్ని ట్వంటీకి తగ్గించడము అలాగే మనకు డిస్టెన్స్ ఉండేటట్టు చేయడము దారి మధ్యలో కూడా సీట్లు సెంటర్లో సీట్లు వేయడము సో ఇలా బస్సెస్ కూడా కొన్ని మాడిఫై అయితే చేశారు సో అలాగే ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం బస్సు అన్ని శాని శానిటైజ్ చేస్తారు మళ్ళీ సో ప్రతిరోజు ఇలా శానిటైజన్ కానీ అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి సో రేపు ఫస్ట్ ట్రైల్ కాబట్టి చూద్దాం ఏ విధంగా మనకు ఈ రోజు నుంచి అయితే ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో స్టార్ట్ చేశారో తిరుగుతున్నాయి సో సిటీ బస్సులు మాత్రం తిరగట్లేదు మనకు కూడా సిటీ బస్సులు అయితే అలో చేయట్లేదు ఓన్లీ సినిమా హాల్స్ థియేటర్స్ మాల్స్ ఫంక్షన్ హాల్స్ వీటికి అయితే పర్మిషన్ లేదు స్కూల్స్ కూడా పర్మిషన్ లేదు సో మిగతా షాప్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను